నమస్తే అండి నమస్కారం అండి మీ ధర్మ సందేహండి అమ్మగారు నమస్కారం చెప్పండి మా ఇంట్లో దేవుడికి మురుగులు కట్టింటాం కదా మేడం అమ్మగారు అవి అన్ని ఏ దేవుడికి ఏ మురుగు కట్టానో తెలియట్లేదు ఇవన్నీ కలిసిపోయినవి అవి ఇప్పుడు ఏ దేవుడికి మా ఇంటి దేవుడికి సమర్పించాలా లేదా మళ్ళీ విడిగా కట్టి ఉంచాలా అదొకటి అమ్మగారు ఇంకొకటి ఇది పుట్టినరో రోజు చేసుకుంటారు కదా అది నక్షత్రము రోజు కానీ పితి రోజు కానీ చేసుకోకూడదు అంటారు దాని గురించి కొంచెం చెప్పండి ఒక విషయం ముడుపులు ఏ ముడుపు దేనికి కట్టామో అర్థం కాకుండా ఇబ్బంది పడేటువంటి స్థితిలో మన ఇలవేల్పు అంటాం ఇంటి ఇంటికి సంబంధించినటువంటి ఎవరింటికి సంబంధించి వాళ్ళకి ఒక దేవతామూర్తి ఉంటూ ఉంటుంది అది వంశపరంపరంగా వస్తూ ఉంటుంది ఆ ఇలవేల్పు ఎవరైతే ఉన్నారో వారికి నమస్కరించుకుని ఆ ముడుపులన్నీ కూడా వారికి సమర్పించడంలో ఎట్టి దోషము కూడా ఉండదు అలా కాకుండా అయ్యో మేము ఏదో వెంకటేశ్వర స్వామికి పెట్టాం కానీ ఏ ముడుపు అర్థం కావట్లేదు అంటే అసలు ముడుపు అంటే అర్థం ఏమిటి అంటే అయ్యా నాకు వచ్చినటువంటి ఒక కష్టమో లేకపోతే నాకు ఉన్నటువంటి ఒక కోరిక అది తీరితే నీకు నేను ఇది చేస్తాను అని ముందే మనకు అది మర్చిపోకుండా ఉండడం కోసమని ఒక గుర్తుగా పెట్టుకునేటువంటి ఒక విషయం అంతవరకే తప్ప ముడుపు అంటే అదేదో భయంకరం ఇప్పుడు అది మర్చిపోతే ఇప్పుడు ఏదో జరిగిపోతుంది అనేటువంటి స్థితిలోకి మాత్రం రాకూడదు ఇంకొక విషయంగా తత్వపరంగా కనుక ఆలోచిస్తే ముడుపు అంటే అసలు ముడుపు ఏమిటి నా మనస్సే ముడుపు ఆ ముడుపుతో నేను రోజు కూడా నాయన నీకు రోజు ఈ ఉపచారం లేకపోతే ఈ స్తోత్రం చదువుతాను ఇన్నాళ్ల పాటు అని ఒక ముడు ముడి కట్టుకుంటాం ఆ ముడి కట్టుకోవడం అంటే ఏంటి ఆ గ్రంథి ముడి వేస్తాం ఇవాళ నుంచి నేను అయ్యవారి స్తోత్రం రోజు చదువుకుంటాను నా కష్టం తీరేదాకా చదువుకుంటాను తీరడంతో పాటుగా మన మనస్సు ఎప్పుడైతే ఆ ముడి ఆ బంధనం నుంచి బయటపడుతుందో ఆ కష్టం నుంచి బయటపడుతుందో ఆ ముడుపు ఏదైతే కట్టామో దాని బంధనం కూడా తొలగిపోతుంది ఎందుకంటే మనస్సు పరమేశ్వరి పాదాల దగ్గర ఉంటుంది ఆ పరమేశ్వరుడు పాదాల దగ్గర ఎప్పుడైతే మనస్సు చేరి అమ్మయ్య నాకు వచ్చిన కష్టం నేను చదవడం వల్ల ఒక ఆంజనేయ స్వామి స్తోత్రం చదివా వెంకటేశ్వర స్వామి వజ్రకవచం చదివా లేకపోతే అమ్మవారికి సంబంధించి లలితా సహాయం చదివా లేకపోతే ఇంకో అమ్మవారికి సంబంధించి వ్రతం చేశా ఇలా మన మనసులో ఏదైతే పెట్టుకుంటామో ఆ నమ్మకంతో నాకు ఈ కష్టం తీరిపోయింది అనేటువంటి ఆ ఆనందం అనేటువంటిది ఆ ముడిని వేదనం చేసేస్తుంది కానీ లౌకికంగా మనమంటూ ఒక విషయాన్ని పక్కన పెట్టుకున్నాం కనుక దాన్ని తీసుకువెళ్ళి ఆ గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అది హుండీలో వేయడమో సమర్పించడమో చేస్తూ ఉంటాం కనుక కొన్నాళ్ల పాటు ఒక సంవత్సరం పాటు ఏ గుడికి వెళ్ళినా సరే విశేషమైన గుళ్ళు మీరు నమ్మేటువంటి ఆ దేవతామూర్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో తిరుపతను లేకపోతే ఇంకో ఇంకో చోటను అక్కడికి వెళ్ళినప్పుడు ఇదే ముడుపుగా భావించే స్వామి తీసుకొని స్వామికి వేసేయడం అనేటువంటిది ఉన్నతమైనటువంటి విషయం భయపడుతూ ఇలాంటివన్నీ చేయడము తప్పే చేసిన తర్వాత నిజంగా దాని ఎందుకు శ్రద్ధ లేకుండా మర్చిపోయామనుకోవడము ఒక రకమైనటువంటి అశ్రద్ధతో కూడుకున్నటువంటి విషయం ఈ రెండు కనీసం భవిష్యత్తులో జరగకుండా జాతర పడండమ్మ భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇంకా పుట్టినరోజుల విషయం అంటారా ఏ రోజున ఏ తిథి రోజున నక్షత్రం రోజు చేసుకోవాలా తిథి రోజు చేసుకోవాలా డేట్ల ప్రకారం చేసుకోవాలా అంటే అసలు పుట్టినరోజున ఏ రకంగా చేసుకోవాలో తెలిస్తే అప్పుడు ఏ రోజు చేసుకోవాలో అర్థమైపోతుంది ఒకటి దీపాలు ఆర్పడం కానీ కేకులు కట్ చేయడం కానీ పది మందిని పిలిచి హడావిడిగా ఆర్భాటంగా పుట్టినరోజులు చేసుకోవడం అనేటువంటిది వైదిక ధర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి విషయం ధర్మశాస్త్రం చెప్తున్నటువంటిది ఏమిటి అంటే ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేవడం ఆ పుట్టినరోజు రోజు ఏదైతే నక్షత్రం ప్రకారంగా ఉంటుందో నక్షత్రం ప్రకారంగా చేసుకునేటువంటి పుట్టినరోజులకి విశేషమైనటువంటి లబ్ధి చేకూరుతుంది తిథుల ప్రకారంగా చేసుకునేటువంటి పుట్టినరోజుల వల్ల సౌభాగ్యం చేకూరుతుంది కనుక వివాహాలు అయిన తర్వాత తిథులు ప్రకారంగా చేసుకోవడం అనేటువంటిది విశేషమైనటువంటి తత్వం వివాహాలు కాకుండా ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళందరికీ కూడా నక్షత్రం ప్రకారంగా పుట్టినరోజులు కనుక చేసినట్లయితే ఆయుష్మంతులు అవుతారు దీర్ఘాయుష్ వాళ్ళకి వస్తుంది సకల విద్యలు కూడా వాళ్ళు పొందుతారు అనేటువంటి నమ్మకం కలుగుతూ ఉంటుంది దీనికోసమని రెండు విధానాలుగా చేసేటువంటి పద్ధతి లభిస్తుంది రెండు అసలు మర్చిపోయి డేట్ల ప్రకారం చేసుకునేటువంటి రోజులు వచ్చేసే ఉదయాన్నే నిద్ర లేవడం చక్కగా నువ్వుల నూనె పెట్టుకుని తలంటు పోయించుకోవడం పెద్దలకు నమస్కరించుకోవడం దేవతామూర్తులకు నమస్కరించుకోవడం గుడికి వెళ్ళడం ఒక ఆవుకో లేకపోతే ఏదన్నా ఒక జంతువుకి అది నోరు లేనటువంటి జీవాలు కనుక వాటికి ఏవైనా ఒక ఆహారాన్ని ఇవ్వడం ఒక దానం ధర్మం ఇంతవరకు చేసుకుని ఆ రోజంతా కూడా వీలైనంత వరకు కొత్త బట్టలు కట్టుకోవాలని రూల్ ఎక్కడా లేదు చక్కగా శుభ్రంగా ఉతికినటువంటి వస్త్రాన్ని ధరించి ధర్మకార్యాలు చేస్తూ వీళ్ళెంత మౌనంగా ఉండమన్నారు పుట్టినరోజు నాడు ఎందుకంటే ఈ జీవితం నాకు వచ్చింది ఈ శరీరం నాకు వచ్చింది ఈ శరీరం వెళ్ళిపోయే లోపల మళ్ళీ నేను ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇబ్బందుల్లోకి దూరతానో నాకు తెలియదు పరిస్థితులు నాకు వస్తాయో నాకు తెలియదు ఈ శరీరంతో నేను మోక్షాన్ని పొందాలి మోక్షం అంటే ఆనందం ఆనందం వైపుకి అడుగులు వేయాలి కనుక ఆనందం కోసం ముందు నేను పాటించాల్సింది మౌనాన్ని అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఈ విషయాలన్నీ చెప్పారు కానీ మనం ఇవేమీ పాటించట్లేదు ఆ రోజులు కావు పిల్లలకి నచ్చ చెప్తే వాళ్ళకి అర్థమయ్యే రోజులు లేవు ఎందుకంటే మనం ఆ స్థాయిని దాటిపోయి బయటకు వచ్చేస్తాం కనుక ఉన్నంతలో తప్పు విధానాల వైపు వెళ్లకుండా సరైన విధానం చేసినా చేయకపోయినా తప్పు చేయకుండా ఉండి పిల్లల్లో ఉన్నంతలో సంస్కారం పెంచుదాము అనుకుంటే మీ ఇంట్లో మీ అత్తగారి మామగారికి మీ పిల్లలతో చక్క నమస్కారం చేయించండి మీరు నమస్కరింపజేసుకోండి వాళ్ళకి చక్కటి ఆశీస్సులు ఇస్తూ ఉండండి వాళ్ళకి నలుగురిలో కూడా పేరు ప్రతిష్టలు రావడం కోసం వాళ్ళు ఎటువంటి సదాచారాన్ని పాటిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అటువంటి సదాచారాన్ని వాళ్ళకి ముందు నేర్పించండి సంస్కారాన్ని నేర్పించండి ఆడవాళ్ల పట్ల పిల్లల పట్ల ఎటువంటి వ్యవహారం ఉంటే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ బాగుంటారో అటువంటి జీవన విధానాన్ని వాళ్ళకి నేర్పించండి నిత్యము వాళ్ళకి పుట్టినరోజే సర్వదా అందరి ఆశీస్సులు వాళ్ళకి లభించేటంత ఉన్నతమైన స్థితికి వాళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అంతే తప్ప ఇప్పుడు మనం చేయగలిగేటువంటి కాలమాన పరిస్థితులు ఎక్కడా కూడా లేవు కనుక పిల్లలందరినీ పరమేశ్వరియే దక్షించాలి